టీవీ 15 న్యూస్ కి స్వాగతం. నా పేరు విజిత. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. దక్షిణ చైనా సముద్రంలో సైనిక విన్యాసాలు ప్రారంభించిన డ్రాగన్ దేశం చైనా. సోమవారం వరకు కొనసాగుతాయని ప్రకటించిన చైనా మారిటైమ్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసు. यूरोप ने वणिकिस्तोना मंकी पॉक्स. ई मंकी पॉक्स की संबंधिंचिन यूरोप लो 100 कु पैगा नमोदु केसुलु. लंडन लो राहुल गांधी आइडियास फॉर इंडिया सदस्य कु हाजरु. वेदांता ग्रूप चेयरमैन अनिल अगरवाल तो केटीआर भेटी. हैदराबाद रावालंटू अनिल को केटीआर आह्वानम. विजयवाड़ा तूर्पु नियोजकवर्गम एडव डिविजन लो पदव रोजु गड़प गड़पकु मन प्रभुत्वं कार्यक्रमम. पाल्गोन्न वाईएसआरसीपी इंचार्ज देविनेनी अविनाश. తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని. 2023 ఐపీఎల్ లోను ఆడత కెప్టెన్ కూల్ ప్రకటన. దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ దేశం చైనా సైనిక విన్యాసాలు ప్రారంభించింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆసియా పర్యటన తలపెట్టిన నేపథ్యంలో ఈ విన్యాసాలకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. సైనిక విన్యాసాలు గురువారం ప్రారంభమయ్యాయని సోమవారం వరకు కొనసాగుతాయని హైనస్ ప్రావిన్స్ లోని చైనా మారిటైమ్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసు ప్రకటించింది. విన్యాసాలు జరిగే ప్రాంతంలో ఇతర దేశాల విమానాలకు అనుమతి ఇవ్వడం లేదని తెలిపింది. ఆఫ్రికాలో సర్వసాధారణమైన మంకీ పాక్స్ యూరప్ ని వణికిస్తోంది. ఈ మంకీ పాక్స్ కి సంబంధించిన కేసులు యూరప్ లో 100 కు పైగా నమోదయ్యాయి. అంతేకాదు యునైటెడ్ కింగ్డమ్, స్పెయిన్, పోర్చుగల్, బెల్జియం, ఫ్రాన్స్, యునైటెడ్ స్టేట్స్, ఆస్ట్రేలియాతో సహా దేశాల్లో వీటికి సంబంధించిన కేసులు నమోదయ్యాయి. అయితే శాస్త్రవేత్తలు మాత్రం కోవిడ్ వేరియంట్ ఒమిక్రాన్ కి సంబంధించిన కేసులు అంతగా వ్యాప్తి చెందలేదు కాబట్టి ఇది అంతగా వ్యాప్తి చెందదని చెబుతున్నారు. మంకీ పాక్స్ అనేది తేలికపాటి వైరల్ అనారోగ్యం. ఇది జ్వరం వంటి లక్షణాలతో శరీరంపై దద్దుర్లతో కూడిన పొక్కులు వస్తుంటాయి. ఈ వ్యాధిని తొలిసారిగా కోతుల్లో గుర్తించారు. అంతేకాదు ఈ మంకీ పాక్స్ ఆఫ్రికా వాసుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పటివరకు ఈ కేసులో యునైటెడ్ కింగ్డమ్, స్పెయిన్ మరియు పోర్చుగల్లలో ఈ కేసులను గుర్తించారు. కానీ యూరప్ లో ఇప్పటివరకు గుర్తించని ఈ మంకీ పాక్స్ కి సంబంధించిన కేసులు ఇప్పుడు అత్యధికంగా నమోదవుతున్నాయని జర్మనీ సాయుధ దళాల వైద్య బృందం తెలిపింది. అయితే ఇది అంటువ్యాధి అని ఎక్కువ కాలం కొనసాగే అవకాశం కూడా చాలా తక్కువ అని చెబుతోంది. దీనికి నిర్దిష్టమైన వాక్సిన్ మాత్రం లేదని పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO మాత్రం మశూచిని నిర్మూలించడానికి ఉపయోగించే వాక్సిన్ కోతులకు వ్యతిరేకంగా 85% వరకు ప్రభావవంతంగా ఉందని తెలిపింది. మంకీ పాక్స్ బారిన పడిన కొంతమంది ఆరోగ్య కార్యకర్తలు మరియు ఇతరులకు మశూచి వాక్సిన్ ను అందించినట్లు బ్రిటిష్ అధికారులు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ లండన్ పర్యటనకు వెళ్లారు. ఐడియాస్ ఫర్ ఇండియా పేరిట నిర్వహిస్తున్న సదస్సుతో పాటు ఇండియా 75 పేరిట జరుగుతున్న మరో సదస్సులో పాలు పంచుకునే నిమిత్తమే రాహుల్ గాంధీ లండన్ వెళ్లారు. శుక్రవారం మధ్యాహ్నం లండన్ లో జరిగిన ఈ సదస్సులో ఆయన పాల్గొన్నారు. సదస్సులో ఆయన కీలక ప్రసంగం చేశారు. ఈ సదస్సు తర్వాత అక్కడే ఇండియా 75 పేరిట జరగనున్న మరో కీలక కార్యక్రమానికి కూడా ఆయన హాజరు కానున్నారు. Some time back, I gave a speech in Parliament where I described India as a union of states. And this is how India is described in our constitution. India is not described as a nation. In our constitution, the line is, India, that is Bharat, is a union of states. And
the design that was developed by Mahatma Gandhi, I would say that emerged out of the freedom movement, was a negotiation between these states and identities, religions. And so India didn't develop top down. It almost emerged bottom up, right? And all these states దేశంలో తమ ప్రభుత్వం గత 8 ఏళ్లుగా అభివృద్ధికే పట్టం కడుతోందని సుపరిపాలన సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. బీజేపీ నేతలు కార్యకర్తలంతా దేశ ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేయాలని ప్రతిపక్షాలు విసిరే వలలో చిక్కుకోవద్దని సూచించారు. ముఖ్యమైన అంశాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కొన్ని రాజకీయ పార్టీలు వ్యూహాలు పన్నుతుంటాయని బీజేపీ శ్రేణులు అప్రమత్తంగా వ్యవహరించారని చెప్పారు. శుక్రవారం రాజస్థాన్లోని జైపూర్లో నిర్వహించిన బీజేపీ ఆఫీసు బేరర్ల సమావేశంలో ప్రధాని మోదీ వర్చువల్గా ప్రసంగించారు. దేశ ప్రయోజనాలే పరమావధిగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. పార్టీ పరంగా రాబోయే 25 ఏళ్లకు లక్ష్యాలను నిర్ధారించుకోవాల్సిన సమయం వచ్చిందని నొక్కి చెప్పారు. देश के कोने कोने में मातृभूमि की सेवा में लगे हुए, जन जन के कल्याण में खप रहे भाजपा के कोटि कोटि कार्यकर्ताओं का अभिनंदन करता हूं। जनसंघ से लेकर के जो हमारी यात्रा शुरू हुई, आर राज जो भारतीय जनता पार्टी के रूप में फली फूली, इस पार्टी के स्वरूप को, उसके स्वरूप को, उसके विस्तार को देखते हैं तो गर्व तो होता ही है, लेकिन इसके निर्माण में खुद को खपाने वाले వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఉండేందుకు ఎవరితోనైనా పొత్తులు పెట్టుకునేందుకు సిద్ధమని ఇటీవల ప్రకటించిన పవన్ కళ్యాణ్ మరోసారి ఈ విషయాన్ని పునరుద్ఘాటించారు. వైకాపా వ్యతిరేక ఓటు చీలిపోకుండా అవసరమైతే భాజపా అధిష్టానాన్ని సైతం పొత్తులకు ఒప్పిస్తానని ఆయన తేల్చి చెప్పారు. రాష్ట్రంలో వైకాపా అరాచక పాలనను వారికి అర్థమయ్యేలా వివరించి పొత్తుల విషయంలోనూ వారిని ఒప్పిస్తానన్నారు. రాష్ట్ర రాజధానిగా అమరావతే ఉండాలని, వారిని ఏ విధంగా ఒప్పించానో ఇప్పుడు కూడా అదే పంథాలో ముందుకు సాగుతానన్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో వివిధ అంశాలపై ఆయన విలేకరులతో పిచ్చా పార్టీగా మాట్లాడారు. కాపు రిజర్వేషన్లపై వైకాపా నాయకులు చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే వారికి కావులంటే ఎంత చులకన భావం ఉందో అర్థమవుతోందన్నారు. అందుకే రిజర్వేషన్లు ఇచ్చేది లేదని తెగేసి చెప్పారన్నారు. సో వాళ్ళకి సంబంధించిన అంటే వాళ్ళకి ఇప్పుడు ఉండే వ్యక్తి సో మాట్లాడుతూ ఉంటే అప్పుడు చెప్తాను ఇంత తిరుగుబాటు వచ్చేసింది అండి అక్కడ. అంటే ఆల్మోస్ట్ వెళ్ళి ప్రెసిడెంట్ ప్యాలెస్ దగ్గరికి వెళ్ళిపోయి గోల్ చేసేసి తగిలిపెట్టేసి ఆల్మోస్ట్ ఎంపీ కూడా చంపేశారు కదా, కార్లు తీస్తారు. అంటే ఈ యాంగరు చాలా భయానకం కదా, అది వచ్చే వరకు తెలియదు కదా. ఒక 6 మంత్స్, ఒక 1 మంత్ ముందు కూడా అది ఫ్లేరప్ అంటే అది నిండుకుంటూ ఉంటుంది ఆ కోపం. వెళ్ళి జాయిన్ వెళ్ళి 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 అది ఇట్లా ఈ విధంగా ఆ ఫ్రస్ట్రేషను నాకు అది కనిపించింది. అట్ ద సేమ్ టైం అంటే వెరీ ఫస్ట్ బిగినింగ్లో ఆయన బెంగళూరు ఆయన పాయ్ ఏ విచ్ పాయ్ అయినా బెంగళూరులో ఎవరు సార్ అయినా పాయ్ మన బెంగళూరులో ఉంటారు కదా, మన మన కామెంట్ చేశారు ఈ పీపీపీ క్యాన్సిల్ చేస్తే అనంత్ పాయ్. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి గతంలో మాట్లాడింది ఈరోజు గుర్తుండదని, రేపు ఏమి మాట్లాడతాడో ఎవరికీ తెలియదని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ విమర్శించారు. అధికారం లేకుంటే చంద్రబాబు బతకలేడని, అబద్ధాలు చెప్పకుంటే ఉండలేడని హఫీజ్ ఖాన్ ధ్వజమెత్తారు. శుక్రవారం తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన ఆయన, మాకు గర్వంగా ఇంటింటికి వెళ్లే ధైర్యం ఉంది, చంద్రబాబుకు ఆ ధైర్యం ఉందా, రేపు మా మంత్రులు కూడా జిల్లాల పర్యటన చేసి ఎవరికేం చేశామో చెప్పే శక్తి మాకుంది, 14 ఏళ్ల ముఖ్యమంత్రి చంద్రబాబు అంతే ధైర్యంగా చేసింది ఏమైనా చెప్పగలడా,
ఎక్కడా గెలవలేని పుత్రుడు దత్తపుత్రుడితో అబద్ధాల ప్రచారం చేయిస్తున్నాడు. ఎక్కడా లేని సంక్షేమ ఫలాలు మన రాష్ట్రంలో ఉన్నాయి. ఆ కడుపు మంట తట్టుకోలేక చంద్రబాబు ఇష్టారీతిన మాట్లాడుతున్నాడు. ఎప్పుడు బీసీలను చంద్రబాబు కించపరిచాడు. సురేష్ ప్రభు, నిర్మలా సీతారామన్కి మీరు ఎలా సీటు ఇచ్చారు? టీజీ వెంకటేష్ వద్ద ఎంత తీసుకుని సీటు ఇచ్చావు? సుజనా చౌదరి లాంటి వారు నీకు మేధావులా? సామాజిక న్యాయం చేస్తుంటే చంద్రబాబుకి బాధ, అందుకే దుష్ప్రచారమని మండిపడ్డారు. దానికి కట్టుబడి ఉండే మనిషి, దానికి మాటకు అత్యంతగా విలువ ఇచ్చే మనిషి, ఈరోజు 95% మేనిఫెస్టోలో ఉండే ప్రతి సంక్షేమ పథకం కూడా డోర్ టు డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కానీ దానికి భిన్నంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, మరి తెలుగుదేశం పార్టీ శ్రేణులు కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలో ఏదైతే పర్యటన చేస్తున్నారో, ఒక అధికారం పైన ఎంత పిచ్చి ఆయనకు ఉంది, అది సాధించుకోవడానికి ఎన్ని అబద్ధాలు ఆయన మాట్లాడగలుగుతాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్తే తెలుసుకోవాలంటే ఆయన ఇప్పుడు ఈరోజు మాట్లాడుతున్న మాటలు వింటే అర్థమవుతుంది. ఆయనకు అధికారం లేకుంటే బతకలేడు, అబద్ధం చెప్పకుండా ఉండలేడు. మేము ఈరోజు గర్వం శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం దర్శనానికి విచ్చేసిన కుంభకోణం సూర్యనారాయణ స్వామి దేవాలయం పీఠాధిపతులు శ్రీ శ్రీ హరిహర దేశాగన్ స్వామివారికి మంగళ వాయిద్యాలతో, పూలమాలలతో చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు స్వాగతం పలికి వారికి ప్రత్యేక దర్శనాలు ఏర్పాటు చేయించి తదనంతరం దక్షిణామూర్తి స్వామి వద్ద వేద పండితులతో వేద మంత్రాలతో ఆశీర్వచనాలు చేసి శేష వస్త్రాలతో సత్కరించి స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని వారికి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు అందజేశారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని తనపై చాలా కేసులు పెట్టారన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పోలీసులు పెట్టిన కేసులు ఫ్లూట్ వాయించినట్లు ఉందని, జింక ముందు వాయించు తన ముందు కాదు బ్లడీ ఫూల్ అంటూ మామ బాలయ్య రేంజ్లో డైలాగ్ చెప్పారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో ఓ కార్యక్రమానికి లోకేష్ హాజరయ్యారు. రాబోయే రెండేళ్లలో యుద్ధం చేయాలని, ఎన్నికల్లో అందరం కష్టపడాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పుంగనూరులో 75 ఏళ్ల వృద్ధుడు ఛాలెంజ్ చేశారని, యువకులం ఇంకా దూకుడు పెంచుదామంటూ కార్యకర్తల్లో జోష్ నింపారు. ఎవరు భయపడొద్దు, తాను అండగా ఉంటానన్నారు. వైఎస్ఆర్సీపీ నేతలకు ఇది ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా చూపిస్తానన్నారు. కార్యకర్తల ఆదరణ మరవలేను, మళ్ళీ వస్తాను, ఇదే వీధిలో నడుస్తాను, తొడకొట్టి మీసం మెలివేస్తానన్నారు. కోడి కత్తి ప్రోగ్రాం కాదని జగన్ మోసపురెడ్డి తెలుగు తమ్ముళ్ల సత్తా ఇది అని అన్నారు. అక్క, చెల్లి, అవ్వ, తాత ఒక ఛాన్స్ అన్నారని, అందరి జీవితం మారుస్తున్నారని, కానీ ధరలు పెంచి ప్రజల జీవితాలు మార్చారన్నారు. రాష్ట్రంలో 230,000 పెండింగ్ పోస్టులు భర్తీ అన్నారని, కనీసం 23 పోస్టులు కూడా భర్తీ చేయలేదన్నారు. ఇది మన పోరాటం, మన పిల్లల భవిష్యత్తు పోరాటం. ఇది కార్యకర్తలు గెలిచేదని కాదు,
ఇది పార్టీ కోసం కాదు ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తుకు ముడిపడి ఉంది ఎన్నికలు దయచేసి ఎన్నికల్లో మనందరం కష్టపడాలా గత రాబోయే రెండు సంవత్సరాల్లో మనందరం కలిసికట్టుగా ముందరికెళ్ళాలా ఎవరు భయపడాల్సిన అవసరం లే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ నిలబడడానికి నేను ఉన్నానని ఈ సమావేశాన్ని ఎస్ అన్న ఎన్టీఆర్ మన దేవుడు చంద్రన్న మన రాముడు కానీ నేను మాత్రం వైకప్ప నాయకులకి మూర్ఖుడని సమాముఖంగా చెప్తున్నా విశాఖ సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఈవో కార్యాలయం ఎదుట విశ్వ హిందూ పరిషత్ ఆందోళనకు దిగింది దేవస్థానం అధికారులు నిర్లక్ష్యం ధోరణి వల్ల భూములు అన్యక్రాంతం జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు ఇటీవల చందనోత్సవం రోజున స్వామివారి నిజరూప దర్శనం వీడియో ఫొటోస్ వంటివి బయటకు రావడంపై దేవస్థానం అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని అన్నారు అధికారులు పూర్తిగా విఫలమయ్యారని విశ్వ హిందూ పరిషత్ సభ్యులు మండిపడ్డారు 364 రోజులు స్వామివారు చందనంతో ఉంటారని అక్షయ తృతీయ రోజు నిజరూప దర్శనం కలుగుతుందని ఆ ఒక్కరోజు కొంతమంది భక్తులు స్వామివారి నిజరూప విగ్రహ వీడియో బయటకు రావడంపై దేవస్థానం అధికారులు నిర్లక్ష్యం ధోరణి బయటపడిందని ఇప్పటికైనా వీడియో తీసిన వ్యక్తులపై ఎటువంటి చర్యలు తీసుకున్నారో బయటపెట్టాలని ఈవో సూర్యకళను కోరారు ప్రధానమైనటువంటి సమస్యలు గత సంవత్సరం నుంచి ఎన్నో సమస్యలు మేము ఈవిడ వచ్చిన దగ్గర నుంచి పెడుతూనే వస్తున్నాము ఈవిడే కాదు గత ఈవోలకు కూడా పెడుతూనే వస్తున్నాము ఎవరూ కూడా స్పందించడం లేదు మరి లేటెస్ట్గా మొన్న జరిగినటువంటి చందనయాత్రలో ఏదైతే జరిగిందో వీడియో తీయడం లోపలికి వెళ్ళి అసలు గర్భకోవిల్లోకి సెల్ ఫోన్లే ఎలవ్ లేదు అని ప్రస్ఫుటంగా చెబుతున్నప్పటికీ సెల్ ఫోన్లు ఎందుకు ఎలవ్ చేయవలసి వచ్చింది వాళ్ళు ఏ రాజకీయ వర్గానికి చెందినటువంటి వారు ఎందుకు వారి మీద ఇంతవరకు ఎఫ్ఐఆర్ చెయ్యలేదు అనని విశ్వ హిందూ పరిషత్ ప్రశ్నిస్తోంది మరి ఇంతవరకు ఎఫ్ఐఆర్ చేయడం లేదు అనంటే మామూలు వ్యక్తి ఎవరైనా చేసి ఉంటే ఇమీడియట్గా తీసుకునే వాళ్ళు అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి వీళ్ళ వెనకాల ఉండేటువంటి రాజకీయ కుట్ర ఎంత ఉంది ఏ రాజకీయ బ్యాచ్ వీళ్ళు ప్రజెంట్ జరుగుతున్నటువంటి వైసీపీ ప్రభుత్వానికి ప్రభుత్వం అండదండలు ఉండేటువంటి వ్యక్తులు కానీ లోపలికి వెళ్ళి ఈ పనులు చేశారా అనేటువంటిది పూర్తిగా మాకు నమ్మకం కుదిరినట్టేను వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా ఉంటే మట్టుకు మేము ఊరుకోము తీసుకునేంతవరకు మేము పోరాడుతూనే ఉంటాం అలాగనే విశాఖలో జూన్ 12 నిర్వహించే శ్రావణ లక్ష్మి 2022 ఈవెంట్ ప్రచార పోస్టర్ను ఆవిష్కరించారు విశాఖ పౌర గ్రంథాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో క్వీన్ ఈవెంట్ సంస్థ నిర్వాహకురాలు మొదల వలస ఉషారాణి చేతుల మీదుగా విశిష్ట మహిళా అతిథులు ఎం సుజాత ప్రవీణ రాధ సుధా జే లక్ష్మి డాక్టర్ ఎంఎన్ మల్లేశ్వరి పద్మజ లక్ష్మి సమక్షంలో పోస్టర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ క్వీన్ ఈవెంట్స్ సంస్థ ఆధ్వర్యంలో సాంప్రదాయ ర్యాంప్ వాక్ షో నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రముఖ మహిళా నాయకామణులు బుల్లితెర తారలు అనేక మంది సినీ రంగ తారలు పాల్గొని ప్రేక్షకులను అలరిస్తాయని తెలిపారు అనుగుణంగా మన సంస్కృతి సాంప్రదాయాలను నిలబెట్టుకునే విధంగా ఈ షో అని కండక్ట్ చేయడం జరుగుతుంది ఇది జూన్ 12 ఈవినింగ్ 3:00 స్టార్ట్ చేస్తున్నామండి ఇందులో విన్నర్స్ ఏంటంటే మిస్ అండ్ మిసెస్ కేటగిరీ 2 కేటగిరీస్ ఉంటారు మిస్ అండ్ మిసెస్ కూడా విన్నర్స్కి ఏంటంటే లక్ష్మీదేవి గోల్డ్ కాయిన్స్ అలానే పట్టు శారీస్ పసుపు కుంకాలతో ఇచ్చి ఒక ప్రత్యేకమైన విధంగా ఈ షోను కండక్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా నేను విజయనగరంలో షో కండక్ట్ చేశాను జూనియర్ మోడల్స్ ఇప్పుడు ఇది శ్రావణ లక్ష్మి కాంటెస్ట్ అండి ఇది వైజాగ్లో నేను ఫస్ట్ టైం చేస్తున్నాను ఈ షో చేయడానికి నాకు ఇక్కడ నుంచి మా ఫ్రెండ్స్ ప్రవీణ గారు పద్మజ గారు అలాగే లక్ష్మి గారు అండ్ ఈ లక్ష్మి గారు అందరూ కూడా బాగా సపోర్ట్ చేసి నన్ను ఈ ముందుకు తీసుకొచ్చారు మ్యారీడ్ గర్ల్స్ మ్యారీడ్ అయిన వాళ్ళందరూ కూడా మ్యారీడ్ ఉమెన్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు 2 కేటగిరీస్గా ఇది కూడా వర్గీకరించడం జరిగింది ఇందులోని విన్నర్స్ అయిన వాళ్ళకి 1st, 2nd, 3rd 2 కాన్సలేషన్స్ ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుందండి అయితే శ్రావణ మాసంలో మన అమ్మాయిని అత్తవారింటికి ఎలా అయితే శ్రావణ పట్టి పెట్టి పంపిస్తామో అదేవిధంగా ఉషా గారు మన విన్నర్స్కి చీర బంగారు నగ అంటే ఐ మీన్ ఇదేంటి కాసు
కాసి ఇవన్నీ కూడా పెట్టి శ్రావణ పట్టిగా పప్పి పెట్టి పంపించడం జరుగుతుందండి విన్నర్స్ అందరికీ కూడాని. ఈ విన్న వైజాగ్లో విన్న పార్టిసిపేట్స్ అందరూ కూడా వచ్చి పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను. విజయవాడ తూర్పు నియోజకవర్గం 7వ డివిజన్ 10వ రోజు లబ్బిపేట తూర్లపాటి కుటుంబరావు వీధితో పాటు పలు ప్రాంతాలలో తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్తో పాటు స్థానిక కార్పొరేటర్ ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం యాత్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్లు డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గాతో పాటు డివిజన్లో కార్పొరేటర్లు పాల్గొని ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు వివరించి పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వైసీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేవినేని అవినాష్ మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గంలో గత 2 నెలల నుంచి గడప గడపకు మన ప్రభుత్వం యాత్ర చేపట్టామని తెలిపారు. గత తెలుగుదేశం ప్రభుత్వం పరిపాలనలో 7వ డివిజన్ అభివృద్ధి చేయడంలో పూర్తిగా విస్మరించారని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజలు సంక్షేమ పథకాలు తీసుకునేందుకు అనేక ఇక్కట్లకు గురయ్యారని, కానీ వైసీపీ పాలనలో లబ్ధిదారునికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈరోజు 7వ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం బారాపేట ప్రాంతంలో డింపుల్బారు ఆ ప్రాంతంలో జరుగుతుంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలన్నీ గర ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఎందుకంటే అందరూ గారు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అన్నా జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎంతో అభిమానులుగా ఈ ప్రాంత ప్రజానికం ఉంటారు. గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నప్పుడు గారు ఈ ప్రాంతంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు లేకపోతే ప్రజానికానికి సంక్షేమ కార్యక్రమాలు అందించలేదు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరీ ముఖ్యంగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్గా వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన తర్వాత కార్పొరేటర్గా మాదిరి గారు కానివ్వండి స్థానిక పెద్దలు అందరూ ఒక సహకారంతో ఈరోజు అందరి గారి సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు ఉంటున్నాయి. ఈరోజు నాతో పాటు బెల్లం దుర్గా గారు, అంబేద్కర్ గారు, శ్యామ్ గారు కానివ్వండి, అమర్ గారు కానివ్వండి, అందరూ గారు తూర్పు నియోజకవర్గ నాయకులు అందరు గారు ఈ కార్యక్రమంలో పాల్గొని లండన్ టూర్లో ఉన్న తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ దిగ్గజ పారిశ్రామిక సంస్థల ప్రతినిధులతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ బిజీగా గడుపుతున్నారు. ఇందులో భాగంగా శనివారం ఆయన వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్తో భేటీ అయ్యారు. ఈ మేరకు అనిల్ అగర్వాల్తో తాను కలిసి దిగిన ఫోటోను కేటీఆర్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ భేటీలో భాగంగా తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి అందుబాటులో ఉన్న మౌలిక వసతులు ప్రోత్సాహకాలపై అనిల్ అగర్వాల్తో చర్చించినట్లు కేటీఆర్ తెలిపారు. అంతేకాకుండా వేదాంత కంపెనీని తెలంగాణలో విస్తరించాలని కూడా కోరినట్లు తెలిపారు. హైదరాబాద్ పర్యటనకు రావాల్సిందిగా కూడా అనిల్ అగర్వాల్ను ఆహ్వానించినట్లు కేటీఆర్ తెలిపారు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. ఐపీఎల్ 2023లో తను ఆడతాడని తలైవా స్పష్టం చేశాడు. వచ్చే ఏడాది సీజన్లో మరింత బలంగా తిరిగి వస్తామని ధోని తెలిపాడు. ఐపీఎల్ 2022లో భాగంగా తమ చివరి లీగ్ మ్యాచ్లో టాస్ సమయంలో మాట్లాడిన ధోని ఈ వ్యాఖ్యలు చేశాడు. ముంబై అంటే వ్యక్తిగతంగా నాకు చాలా ఇష్టం, అయితే చెన్నైలో ఆడకుండా అభిమానులకు ధన్యవాదాలు చెప్పడం అన్యాయం. సిఎస్కే అభిమానులు నాపై ఎంతో ప్రేమ చూపించారు. వచ్చే ఏడాది చెన్నైలో మ్యాచ్లు ఆడుతామని ఆశిస్తున్నాను. వచ్చే ఏడాది సీజన్లో మరింత బలంగా తిరిగి వస్తాం. అయితే 2023 సీజన్ నాకు చివరి ఏడాది అవుతుందో లేదో ఇప్పుడే చెప్పలేను అని ధోని పేర్కొన్నాడు. 2020లో అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన ధోని ఐపీఎల్లో మాత్రం ఆడుతున్నాడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. దక్షిణ చైనా సముద్రంలో సైనిక విన్యాసాలు ప్రారంభించిన డ్రాగన్ దేశం చైనా. సోమవారం వరకు కొనసాగుతాయని ప్రకటించిన చైనా మారిటైమ్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసు. యూరప్ని వణికిస్తోన్న మంకీపాక్స్. ఈ మంకీపాక్స్కి సంబంధించిన యూరప్లో 100కు పైగా నమోదు కేసులు. లండన్లో రాహుల్ గాంధీ ఐడియాస్ ఫర్ ఇండియా సదస్సుకు హాజరు.
టాటా గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్ తో కేటీఆర్ భేటీ. హైదరాబాద్ రావాలంటూ అనిల్ కు కేటీఆర్ ఆహ్వానం. విజయవాడ తూర్పు నియోజకవర్గం 7వ డివిజన్ లో 10వ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం. పాల్గొన్న వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని. 2023 ఐపీఎల్లోనూ ఆడతా కెప్టెన్ కూల్ ప్రకటన. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.